ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు అదరగొడుతోంది. ఇంతవరకు 6 మ్యాచ్లు ఆడిన హైదరాబాద్ జట్టు మొదటి 2 మ్యాచ్ల్లో ఓటమి పాలై తర్వాత అద్భుతంగా పుంజుకుని 4వ మ్యాచ్లో విజయాన్ని నమోదు చేసింది. ముఖ్యంగా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు బౌలర్లు ప్రతి మ్యాచ్లోనూ తమ సత్తా ఏంటో నిరూపిస్తున్నారు. అందులోనూ డెత్ ఓవర్లలో హైదరాబాద్ బౌలర్లు ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్కు ఊపిరి ఆడనివ్వడం లేదు. ఈ రోజు మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ జట్టుపై హైదరాబాద్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ చివరి ఓవర్లో 3 వికెట్లు రాబట్టి ప్రత్యర్థి జట్టుపై తన పూర్తి ఆధిపత్యాన్ని కనబరిచాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఉమ్రాన్ మాలిక్ తన అనుభవాన్ని వ్యక్తం చేశాడు. ఉమ్రాన్ మాలిక్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈ రోజు వైవిధ్యంగా బౌలింగ్ చేయడానికి ప్రయత్నం చేశాను. మధ్యలో 1-2 స్లో డెలివరీలు వేయడానికి ప్రయత్నం చేశాను. అలాగే నా లెంత్ మరికొంచెం పెంచుకోవడానికి కూడా సాధన చేశాను. మా జట్టు యాజమాన్యం నుండి నాకు మంచి సహకారం లభిస్తోంది. ఇక జితేష్ శర్మ అవుట్ అయినప్పుడు బౌన్సర్ వేయాలన్నది నా ఉద్దేశం కాదు. వాస్తవానికి నేను అతడి శరీరాన్ని లక్ష్యం చేసుకుని బౌలింగ్ చేశాను. ఫలితంగా అతడు మాకు చిక్కుతాడు అని భావించాను. అదిగాక నేను క్యాచ్లను బాగా పట్టగలను, ఎందుకంటే నేను ఒక మంచి ఫీల్డర్ను కూడా. ప్రత్యర్థి బ్యాట్స్మెన్ను నా ఫాస్ట్ బౌలింగ్తో ఇబ్బంది పెట్టడమే నా ప్రధాన లక్ష్యం. నిజానికి నేను 2018 వరకు టెన్నిస్ బాల్ క్రికెట్ ఆడేవాడిని. 3 ఏళ్ల క్రితమే నేను లెదర్ బంతితో ఆడడం ప్రారంభించాను. నా సహచరుడు, నా రాష్ట్ర జట్టులోని ఆటగాడైన అబ్దుల్ సమద్ నన్ను నెట్ బౌలర్గా ఇక్కడికి తీసుకొచ్చాడు. మా రాష్ట్రం జమ్మూ కాశ్మీర్లో 130 నుండి 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే బౌలర్లు చాలామంది ఉన్నారు. నేను మెరుగైన ప్రదర్శన చేస్తే వారికి కూడా గుర్తింపు లభిస్తుంది అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.